నమస్కారం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియజేసేటువంటి అంశం రుణ ఒత్తిడి అనంటే అప్పుల బాధ అనేది చాలామందికి కూడా బాధపడుతూ ఉంటారు. అవి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్పులు ఎక్కువైపోతున్నాయి అని బాధపడేటువంటి వారు ఇప్పుడు తెలియజేసేటువంటి ఈ చిన్న చిట్కా అనేది గనక పాటిస్తే ఈ అప్పుల బాధల నుంచి బయటపడటము అనేది జరుగుతుంది. ఒక చిన్న ఎర్రని వస్త్రము అనేది తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో కొంచెం ఏంటంటే ఎర్ర చందనము అని అంటూ ఉంటాం. ఆ ఎర్ర చందనము కొంచెము అంటే చిన్న ఎర్రని వస్త్రం అనేది తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో కొంచెం ఎర్ర చందనము, ఒక 1 రూపీ కాయను అనేది అవి వేసి, అలాగే ఒక కొంచెం అన్నమాట ఎర్ర కుంకుమ, మామూలు మనం ధరించేటువంటిది ధారణ చేసేటువంటిది ఆ కుంకుమ అన్నమాట. ఎర్ర కుంకుమ అంటే ఎర్ర చందనము, ఎర్ర కుంకుమ, ఒక 1 రూపీ కాయిను, ఈ మూడు కూడా ఆ ఎర్రని వస్త్రంలో కట్టి అదే అందులో వేసేసి ఆ ఎర్రని వస్త్రంని ఇలా మూటలాగా కట్టేసి దాన్ని ఏంటంటే ఒక మన ఇంట్లోనే అన్నమాట కబోర్డులో కావచ్చు, ఇనప బీరువాలో కావచ్చు, ఏదైనా సరే మనం ధనం నిల్వ చేసేటువంటిది ప్రదేశంలో అన్నమాట ఆ లోపల అనేది ఉంచితే తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము అనేది లభిస్తుంది. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా మనకు ధనప్రాప్తి అనేది ఉండేది. సో ఆ ధనప్రాప్తి అనేది మనకు సకాలంలో చేకూరుతుంది. ధనప్రాప్తి అనేది వస్తుంది కాబట్టి ఆ ధనాన్ని ఏం చేస్తాం మనం, ఎవరికైతే ఎవరెవరికి అప్పులు మనం బాకీ ఉండి ఉంటామో అవన్నీ కూడా తీర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఆచరిస్తే లక్ష్మీ అమ్మవారు తప్పకుండా గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ డబ్బుతోటి ఏం చేస్తామంటే మనకు చిన్న చిన్న అప్పులు అనేవి ఏమన్నా ఉంటే తీరటం అనేది ఉంటుంది. అయితే ఈ విధంగా చాలామంది కూడా ఈ చిన్న రెమెడీ పాటించిన తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయమ్మ, అప్పుల బాధలు తీరిపోయినాయి అని చెప్పేసి చాలామంది తెలియచేయటం జరిగింది. ఈ ఒక్క చిన్న చిట్కా కూడా పాటించి చూడండి, ఫలితం అనేది మీరే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.